విజయ్, నువ్వు రాకముందు మాట్లాడితే మాకు సుఖం, ఎందుకంటే నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడితే బాగుంటుందని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, మేం మాట్లాడేది తక్కువ వింటారు. చూసావా, వాళ్ళు కరెక్టే. ప్రేక్షక అభిమానులకి, మీడియా వారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలకి అందరికీ నమస్కారం. వరల్డ్ ఫేమస్ లవర్, రౌడీ బాయ్స్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు కదా, ఓన్లీ రౌడీస్ వస్తున్నారు బయటికి. థ్యాంక్ యూ. నేను ఎక్కువసేపు మాట్లాడను, తొందరగా విజయ్కి ఇచ్చేసేలాగా నేను నెమ్మదిగా క్లుప్తంగా మాట్లాడతాను. ఓకే, వరల్డ్ ఫేమస్ లవర్ ఏంట్రా, నలుగురు మందితో ఇలా తిరుగుతున్నాడు. వరల్డ్ ఫేమస్ ఫ్లర్ట్ అనుకోకండి, ఈజ్ అ వరల్డ్ ఫేమస్ లవర్. నలుగురు మంది అమ్మాయిలతో చూసినప్పుడు అక్కడ ఎంపీ గారికే ఆ పొజిషన్లో నేను ఉంటే బాగుండు అని ఆయన ధైర్యంగా చెప్పారు. మేము లోపల అనుకుని ఊరుకుంటున్నాం. విజయ్ తోటి నా ప్రయాణం, రెండు సినిమాలు అయిపోయినాయి, మూడో సినిమాకి సిద్ధంగా ఉన్నాం. రాత్రే నా మూడో సినిమా చెయ్యవా అని అడిగాను, మీరు చెప్పండి ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి చేస్తానంటున్నాడు. విజయ్ సీనియర్ జర్నీ త్రూఅవుట్, నేను నిన్ను అభినందించకుండా ఉండలేకపోవడానికి ఒకటి రెండు చెప్తాను. చాలామంది దగ్గర తెలివితేటలు ఉంటాయి, చాలామంది దగ్గర టాలెంట్ ఉంటుంది, కానీ స్వచ్ఛమైన టాలెంటు, మంచితనం, తెలివితేటలు ఇవన్నీ కలిపి ఉన్న అరుదైన మనిషి మన విజయ్. అతన్ని నేను దగ్గర నుండి చూశాను, నిగర్వి ఏమాత్రం గర్వం ఉండదు. అతను ఎంత బాగా ఉపయోగిస్తాడంటే ట్రోల్ చేసిన దాన్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద వేసి దాన్ని పబ్లిసిటీ కింద యూజ్ చేశాడు. అటువంటి విజయ్ జర్నీ బిగినింగ్లో ఉంది, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్. విజయ్, యు ఆర్ గోయింగ్ టు గో టు ప్లేసెస్ బై యువర్ షేర్ టాలెంట్ అండ్ ది వే యూ యూస్ యువర్ మైండ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దెన్ మా ఫ్రెండు నెక్స్ట్ కేసు రామారావు గురించి చెప్పాలి. క్లుప్తంగా చెప్పాలంటే ఒకనాడు నేను ఈర్ష్య పడే అంతటి ప్రొడ్యూసరు. అతను కెరీర్ ప్రారంభించినప్పుడు మేమందరం ఇంచుమించుగా ఒకేసారి ప్రారంభించాం. ఇంత ప్యాషన్ ఉన్న మనిషి ఏంటి అని అప్పుడు ఆశ్చర్యపోయిందే కాదు, ఇవాళకి కూడా ఏమిటి ఇతనికి ఇంత ప్యాషన్ సినిమా గురించి. ఎన్ని సినిమాలైనా ఏ తొణుకు బెణుకు లేకుండా అట్లాగ తీస్తూనే ఉంటాడు. అతని సినిమాని ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా అని ఒక్కోసారి నాకు సందేహం వస్తుంది. సక్సెస్లు ఎక్కువ ఉండొచ్చు, బట్ సినిమా అంటే అతను అంత ప్రేమించే మనిషి. అటువంటి ప్రేమించే వాళ్ళకి, సినిమాని ప్రేమించే వాళ్ళకి తప్పకుండా విజయం వరిస్తుంది. రామారావు, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. అట్లాగే డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ ఇదివరకు కొన్ని మంచి సినిమాలు తీశారు, తప్పకుండా ఈ సినిమాలో ట్రైలర్ చూపిస్తే నాకు ఈ డైరెక్టర్లో చాలా విషయం ఉందేమో అన్న ఒక ఫీలింగ్ ఇచ్చారు. ట్రైలర్ చాలా బాగుంది, ఆ లెవెల్లో సినిమా ఉంటుందని చెప్పి. గోపీసుందర్ గారు ఇవాళ ఇక్కడ ఉన్నట్లేరు. గోపీసుందర్ గారు మాకు చాలా మంచి మ్యూజిక్స్ ఇచ్చిన, అనేక సినిమాల్లో ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టరు. ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఇటువంటి టీం కలిసి తప్పకుండా ఈ చిత్రాన్ని విజయం చేస్తారని, మీ రౌడీ బాయ్స్ దాన్ని 100% ఎక్కడికో తీసుకెళ్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అలా మాట్లాడేశాను కానీ హీరోయిన్స్ గురించి మాట్లాడలేదండి. వాళ్ళిద్దరూ అంటే నా సినిమాలో చేసిన హీరోయిన్లే ఇక్కడ కూర్చుని ఉన్నారనమాట. అందుకని డియర్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అవుట్ ఆఫ్ ది 3 సిట్టింగ్ హియర్, వన్ యు ఆర్ యట్ టు డూ ఫర్ మై, ఆల్ ది 2 హావ్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అవును సార్, మోస్ట్ ఆఫ్ ద సినిమాస్ మీ ప్రీ రిలీజ్ చేసినటువంటి పెద్ద హీరోయిన్ ఇక్కడే ఉంది. యా, అండ్ ఇప్పుడు మీరు సాంగ్ లాంచ్ చేసేసి వెళ్ళాలి సార్.